श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం। 6/10/2022 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం। దసరా అయిపోయింది, అందరూ హడావుడి ప్రయాణంలో ఉంటారు। అన్ని రాశుల వారు కూడా జాగృతగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। ముందుగా మనం మేష రాశి వారి ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం। మేషరాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన శుభదినం। వస్తువాహన సౌలభ్యం, వాహన యోగం, విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తరికి ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వెంటనే త్వరితగతిన పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి। రాజకీయ నాయకులకు మంచి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకళ క్రీడాకళకు అభివృద్ధి బలంగా ఉండడం, ముద్రణాలయము, గ్యాస్ సంబంధ వ్యాపారము, నర్సరీతోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మంచి ఉత్సాహవంతమైన ఆర్థిక ప్రయోజనం, శుభవార్తా శ్రవణం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సోదర మైత్రి సోదరి మనతో అనుకూలత, కోటుతగా తగ్గిపోవడము, కార్యసాధన పొందుకునే అవకాశాలు, బుటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు గడించవచ్చు, మైనింగ్ వ్యాపారంలో అద్భుతంగా ఉంటుంది, శత్రు నాశనం జరిగే అవకాశాలు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే శుభతరుణం, వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి। స్వర్ణకార వ్యాపారత్తులకి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష పరంగా అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, ఐశ్వర్యం। ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। తొందరపాడుతనం, చేతికి గాయమయ్యేటువంటి అవకాశాలు లేదా కాలడం కూడా జరగవచ్చును। ఎవరైనా అత్యుత్సాహంతో బాణసంచి కాలుస్తున్నా లేదా స్త్రీమూర్తులు స్టవ్ దగ్గర పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎమరపాటుకునే ప్రయత్నం చేయండి। కుడి చేతికి గాయమయ్యే అవకాశం కనబడుతోంది। విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టం, సుశక్తి మీద ఆధారపడడం వల్ల కనీసం ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। బెటర్ ర్యాంక్ కోసం చాలా కష్టపడాల్సిన ప్రయత్నం, అలాగే తప్పకుండా అటెంప్టేషన్ చాలా బలంగా ఉంటే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది। మెడిసిన్ సంబంధ విద్యార్థులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి। ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశం, రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వరకు నష్టపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉండబోతోంది, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఇవ్వబోతోంది। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పడానికి అవమానాలు, ఎల్ఐసి మెడికల్, గృహమణి జంటకి నష్టం కలిగే అవకాశం, అనుకోని ఇబ్బందులు, సోదరులతో గొడవ తీవ్రతరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి, తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగం ఉండవచ్చును। ఫార్మా ఇండస్ట్రీలో కొద్దిగా జాగ్రత్త ఉండండి, కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ప్రమాదం జరగవచ్చును, అప్రమత్తంగా ఉండడం మంచిది, ఇటుకల వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు, రాగి, తడి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేప జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంటుంది, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు తీవ్ర నష్టాలు, అనుకోని ఇబ్బందులు, నర్సరీతోటలు, పూజా ద్రవ్య వ్యాపారం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం కనబడుతోంది, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, ప్రయాణ నష్టం, కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు, కాస్త నష్టపోయే అవకాశం ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి, పనికిరాని ప్రసంగాలు చేయకపోవడం మంచిది, అనవసర వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, మీ వస్తువులు ఎవరికైనా ఇస్తే తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు, చాలా జాగ్రత్తగా ఉండండి। ఈ రాశి వారికి ఉదయం 9:00 నుంచి 10:28 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణమే, ఉదర సంబంధమైన ఎడమ కాలుకి గాయమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, వాహనం వల్ల ప్రమాదం, జంతువుల మూలకమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును,
పెంపుడు జంతువులు కూడా మీ మీదకి తిరగబడే అవకాశం కనబడుతుంది. కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. అలాగే ఈ సెల్ఫీ వీడియోల వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం, మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు. ఈ నీటి సంబంధమైనటువంటి జల విహారాలకు వెళ్ళకపోవడం మంచిది. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళ యొక్క మాట వింటే మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణశేఖర్మ గారిలోను, అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, టైల్సు టైల్ వ్యాపారంలో ఇబ్బందులు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి కష్టము. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సముద్రంలోకి వెళ్ళకూడదు. అలాగే విద్యార్థులు కూడా విద్యా సంబంధ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకండి. వ్యక్తిగత రుణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బ్యాంకు సంబంధమైనటువంటి వాటి నుంచి మాత్రమే మీరు రుణాలు పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో జాగ్రత్త. నర్సరీతోటలు, పూజా ద్రవ్యాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. రైతులు మోసపోయే అవకాశం. పూలు పళ్ళు కూరల వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి తీవ్రమైనటువంటి నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. కాస్త అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన వీడియోలని షేర్ చేసుకోవడం మంచిది కాదు. విద్యార్థులు తీవ్ర ప్రమాదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, అప్రమ నుండి ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం మిమ్మల్ని తొలగించే అవకాశం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. లేజీతనం వల్ల మీ యొక్క కార్యాలన్నీ కూడా ఆటంకమయ్యే అవకాశాలు. అలాగే పరాయి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచి విషయం ఉందండి. ఇతరుల యొక్క బాధ్యతలు తలకెత్తుకోవడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. తస్మా జాగ్రత్త. మిత్రుల మాట కూడా నమ్మకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారికి రోజంతా వ్యతిరేకమైనటువంటి స్థితి కనబడుతుంది. తప్పకుండా మీరు గురుగ్రహ అష్టోత్తరం, శనుగలు దానం చేసుకోవడం, అలాగే అలసందలు అనగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. శుక్రగ్రహ స్తోత్రాన్ని కూడా చదవండి. ఎవరికైనా తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 8:20 వరకు, తిరిగి 10:11 నుంచి 12:02 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, టైల్సు టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణశేఖర్మగారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. మత్స్యకారులకు తప్పకుండా మత్స్య సంపద పొందుకోవచ్చును. రొయ్యలు చేపల చెల్లవ లాభం, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. రాగి, తడి, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఫార్మా మరియు సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఉత్తమ ఉద్యోగం లేదా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీరు చేసే పనిలో పరిపూర్ణత, విజయాన్ని సాధిస్తారు. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ మరియు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకు అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. కృత్రిమ సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకళ క్రీడా లాభం, సినిమా రంగంలో విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని కలిగించబోతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటివి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజు అనుకున్నటువంటి పనులు సాధిస్తారు. శుభవార్త శ్రవణం ఖచ్చితంగా ఉంటుంది. సోదర మైత్రి బాగుంటుంది. స్థిరాస్తుల్లో, పంపకాలు కానీ, అమ్మకం, కొనుగోళ్లలో లాభాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజంతా అత్యంత అనుకూలత. రైతులకి పంట లాభం, చాలా మంచి సౌకర్య శుభజీవనం పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆదరణ. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే శుభయోగం. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పరోపకారంతో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, దైవ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశనం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, వాహన యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయాన్. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణశేఖర్మ గారు,
సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి లాభం, క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఆర్థిక ప్రయోజనం, కార్యసాధన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, రాజకీయ రంగంలో కానీ లేదా ఏవైనా నామినేటెడ్ పోస్టుల్లో మీ పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు ఉన్నత స్థాయి పదవి లభించవచ్చును. రోగనాశనం రుణవిమోచనం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు చేపల చెరువు లాభం బాగా ఉంటుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ధనయోగాన్ని పొందుకోవచ్చు. మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పది లాభాలు పొందుకోవచ్చు. రైతులకి పంట లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు బలంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన చోటికి ప్రయాణ లాభం, నూతన వాహన యోగం, శత్రునాశనం మిత్రలాభం. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆనందాది యోగాలు. ఈరోజంతా మీకు శుభకార్య ఆనందం, యజ్ఞయాగాది కృతులు పాల్పంచుకోవడం, విదేశయానం విదేశాల సుస్థిర స్థానం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యక్తిగత రుణాలు ఇబ్బంది కలిగిస్తాయి, అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి, స్నేహితుల వల్ల తీవ్ర నష్టం, మద్యపాన సేవనం వల్ల మానావమానాలు పొందుకునే అవకాశం, తొందరపడతనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగంలో నష్టాలు, తాత్కాలిక ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం పూర్తి స్థాయి తీసేసే అవకాశం కనబడుతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కళాకారుల క్రీడాకారులకి తోటి కళాకారులతో అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ నిరాదరణ అవమానాలు ఎక్కువగా ఉంటాయి, చాలా అప్రమత్తంగా ఉండండి. అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి మోసపోయే అవకాశం, జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకోవడం, తొందరపడతనం ముఖ్యంగా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. వారి యొక్క గాడ్జెట్స్ని ఫోన్స్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి, లేదా మీ కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి కర్మాగారాల్లో కానీ మైనింగ్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు. ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టం. నకిలీ వైద్యులు బెడద ఎక్కువ కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ అలసట, ఆరోగ్యం బాగాలేని వారు తప్పకుండా మీ యొక్క మందుల్ని మరియు మీ యొక్క సేవకుల్ని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ తోటి వాళ్ళని మీ సోదరులని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచిది, లేదా ఇబ్బంది పడే అవకాశాలు. సోదరులు కానీ సోదరిమణులు కానీ మీతో ఉండేట్టుగా చూసుకోండి, ఎందుకంటే అనారోగ్యం తీవ్ర స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, రుణ నష్టం, ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రుల బంధువుల నుంచి కొద్దిగా దుర్వార్త శ్రవణం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ రోజంతా మీరు అత్యంత జాగ్రత్త ఉండాలి. రైతులు మోసపోయే అవకాశం, కళాకారులు క్రీడాకారుల నష్టం, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలవచ్చును. కాస్త ఎమరపాటుగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, సౌందర్య లహరి చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతను పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభమస్తు. తులారాశి వారికి ప్రయాణంలో తీవ్రమైనటువంటి అనర్థాలు, వస్తువులు పోగొట్టుకోవడం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, అధికమైనటువంటి ధనాన్ని కానీ సువర్ణాభరణాలు వెంట పెట్టుకొని ఒంటరి ప్రయాణం చేయకండి, తీవ్ర ప్రమాదాలు. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం. నాకు తెలిసిన ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండు అని చెప్పినటువంటి వ్యక్తి మిమ్మల్ని నిట్టనిరులా ముంచేసే అవకాశం కనబడుతోంది. మానవమానాలు పొందుకుంటారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా బయటకు వెళ్ళకండి. అనుకోని ఇబ్బందులు, దుర్వార్తాశ్రవణం, తల్లికి అనారోగ్య సూచన, తండ్రికి ఆర్థిక నష్టం, విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడడం, విద్యాశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఆబ్కారీ శాఖలో, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారికి లంచగుండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. యజ్ఞయాగాధికతో నిర్వహించే ప్రయత్నం చేయండి. దైవ సంబంధ కార్యక్రమంలో విరివిగా పాల్పంచుకోండి. తల్లిదండ్రులకి సేవ చేయండి. పెద్దవాళ్ల మాట మాత్రమే వినండి. మీ యొక్క స్నేహితులు అలాగే ఆత్మీయులు అన్నటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టం, చేపలు రొయ్యల చెరువులకి నష్టము, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు, ఇబ్బందులు పడే అవకాశాలు.
अलगे एलआईसी मेडिकल गृह मेनेजेंट की इबंध कल अवकाश शेयर मार्केट स्पेक्युलेशन लाटरी वाल जूदम वाल धर नष्टा पुद्कटोर बुटिक्स ब्यूटी पार्लर बैंब डिपो बाणसिनी कर्मागार मद्यपान होटल कंस्ट्रक्शन रियल एस्टेट इंटीरियर एक्सटीरियर फर्नीचर गाजु परिश्रम तीव्र नष्ट वेद पंडित की पुरोहित की ब्राह्मणोत्तम की इबंधर उबोदी जाग्रत प्रयत्न चेहरी ज्योतिष पंड की अवमान उठाई नूतन वाहनाकूद अंत मैं का రెండు రోజులు ఆగండి తద్వారా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి ఏదేమైనా ఈ రాశి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయాన నష్టాలు ప్రయాణ భంగాలు వస్తువులు పోగొట్టుకోవడం మానసికమైనటువంటి వేదన అనారోగ్య సూచన అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఈ రాశి వారు కుజగ్రహ జపాన్ని రాహుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది ఎవరికైనా ఎర్రని వస్త్రాన్ని నలుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం 10:02 నుంచి 11:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 5-3 అంకెలను అదృష్టం కలగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ధనయోగం వాక్చాతుర్యం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్రసౌఖ్యం కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని మ్యారేజ్ బ్యూరో ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చు రోగనాశనం రుణ విమోచనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం నూతన గృహ యోగం వ్యాపార క్షేత్రాన్ని కొనుగోలు చేయ అవకాశం రైతులకు పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వరకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది రజలు చేపల చెల్ల వారికి మత్స్యకారులకి సంపద అనుకూలంగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసీ కర్మాగారంలో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం టైల్స్ టైల్ వ్యాపారంలో ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి కర్మాగారంలో లాభాలు బలంగా ఉంటున్నాయి తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఫార్మా సిమెంట్ కర్మాగారంలో కార్మికులకి ఆర్థిక ప్రయోజనం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు ఎక్కువ ఉంటాయి విదేశీయాన ప్రయత్నాన్ని తప్పకుండా పెట్టుకోవచ్చును విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి స్థిరత్వాన్ని పొందుకునే శుభతరుణం ప్రశాంతమైన జీవనం సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ప్రయాణ లాభం వాహన సౌఖ్యం బంధులాభం మిత్ర సౌఖ్యం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు పొందుకోవడం అనేక రకాల శుభయోగాల పరంపర విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం విదేశీయాన విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి ఈ రాశి వారి జీవితం అనుకూలంగా ఉంటుంది వీరికి 2 అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి వాహన ప్రమాదం మద్యపానం వల్ల ఇబ్బందులు ఒకవేళ నీరసమున్నా లేదా నిద్రమత్తులో ఉన్న ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సమిష్టిగా అంటే 5-6 కలిసి మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది ఒంటరి ప్రయాణం మాత్రం మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు వస్తువులు చేజారిపోవడం సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం ధన నష్టాన్ని పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో నష్టాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసిద్ధి కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం మైనింగ్ వ్యాపారం మరియు ముద్రణాలయం గ్యాస్ వ్యాపార నష్టాలు రైతులు మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరలు పండించిన నష్టం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ నష్టాలు రైతులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనుకోని ఆకస్మిక ధర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు రొయ్యలు చేపల చెరువులు నష్టంగా కనబడుతుంది సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు రాజకీయ రంగంలో పదవీచ్యుతలయ్యేటువంటి అవకాశాలు అనుకోని ఆకస్మిక ప్రయాణాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది విదేశీ ప్రయాణం మంచిది కాదు తప్పకుండా వెళ్ళాలండి అనుకుంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను హనుమాన్ చాలీసా పారాయణం 121 సార్లు చదవండి తద్వారా మీకు అనుకూలవంతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి తద్వారా అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో తొలగించే అవకాశాలు విద్యార్థికి విద్యా నష్టం ఎక్కువగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పాలే అవకాశాలు అంటే పశుపక్షాదులకి అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎడి వ్యాపారంలోనూ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ నిరాధరణ అవమానాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి ఇబ్బందులు వైద్యుడికి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి తొందరపడతడం వల్ల ఆర్థిక నష్టాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మూతపడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ఏదేమైనా భగవచ్చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది తప్పకుండా మీరు రాహుగ్రహ జపాన్ని శుక్రగ్రహ అష్టోత్తరాన్ని చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనం తప్పకుండా మీరు ఎవరికైనా తెలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి తద్వారా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం 10:26 నుంచి 11:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును
మకర రాశి వారికి ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము కార్య సాధన ఒక మంచి పని పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుకోవాల అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు మధ్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ వల్ల జూదం వల్ల క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో ధనప్రాప్తి మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభంగా ఉండడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల ఈవెంట్ మీద వారికి బోర్బాల్ తోయి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి రాజకీయ రంగంలో మంచి పదవి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకుని శుభయోగంగా చెప్పవచ్చు విదేశీయానం విదేశాలు సుస్థిర స్థానం విద్యాలాభం ఉద్యోగస్తులకి అనుకూలత కళాకళ క్రీడాకళకి అభివృద్ధి పదంగా ఉండబోతోంది ఆగిపోయిన పనులు మంచి పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినే అవకాశాలు వాహన యోగం అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం టైల్స్ టైల్ వ్యాపారంలో అనుకూలత రాగి ఇత్తడి సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును తప్పకుండా రైతులకి పంట లాభం విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు రైతు సోదరులకి మంచి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి స్వర్ణకార వ్యాపారతులకి శుభయోగం చెప్పబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన ఆదరణ పొందుకుంటారు ఈ రాశి వారికి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఆర్థిక నష్టం లాటరీల వల్ల జూదం వల్ల క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ల నష్టాన్ని పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ఇబ్బందులు రాజకీయ రంగంలో అవమానాలు పదవీచ్యుతులవ్వడం కళాకారులు క్రీడాకారులకి ఇబ్బందులు సినిమా రంగంలో తీవ్రమైనటువంటి పోటీ నటీనటుల వల్ల నిర్మాతల వల్ల దర్శకుల వల్ల నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి సోదరుల మధ్య విభేదాలు కోర్టు తీర్పులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి అల్పమైనటువంటి గజము 2 గజాల స్థలాల గురించి అన్నదమ్ములలో తీవ్రమైనటువంటి వైరుధ్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థులు విద్యా నష్టాన్ని ఉద్యోగస్తులు ఉద్యోగ భంగాన్ని ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి మరో సంస్థకి మారే ప్రయత్నం చేయకండి ఈరోజు రాజీనామా చేస్తే మీకు ప్రమాదం ఎట్టి ప్రతి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు విదేశీయాన ప్రయాణం కూడా ఈరోజు మంచిది కాదు విష్ణు సహస్రనామ పారాయణం శుక్రగ్రహ జపము చేయించుకోవడం అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలో నష్టాలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ రైతులు మోసపోయే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరగవచ్చును జాగ్రత్త మహిళా మండలి కూడా వంటింట్లో జాగ్రత్త ఉన్న ప్రయత్నం చేయండి ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మా జాగ్రత్త అనవసరమైనటువంటి భేదాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ జూదం వల్ల ధర నష్టం కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నష్టం ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి చాలా అప్రమత్తంగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలు తలుచకండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ పరిశ్రమలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ప్రయాణ నష్టాన్ని ఎక్కువ కనబడుతోంది ఎట్టి ప్రజల ప్రయాణం చేయకండి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి భగవత్ చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత శ్లోక పారాయణాలు 9-13 అధ్యాయాల వరకు చదవండి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:34 వరకు మరియు 11:00 నుంచి 11:50 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆనందం ఐశ్వర్యం సుఖం సంతోషం బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబంలో ఏదైనా ఉన్నత స్థాయి శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి పొందుకోవడం శుభవార్త శ్రవణం రోగనాశనం రుణ విమోచనం శస్త్రచికిత్స అవసరం లేనటువంటి ఆరోగ్యం సంపూర్ణటువంటి ధనయోగం కళాకారుల క్రీడాకారులకి రాజకీయ రంగంలోనూ అనుకూలత సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం నటీనటులకి దర్శక నిర్మాతలకి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణశ కర్మాగారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకు లాభాలు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపలచుల లాభం రాగి ఇత్తడి సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు మైనింగ్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభాలు పొందిన అవకాశం మాతృసౌక్యం పితృసౌక్యం సోదర మైత్రి అనుకూలవంతన ఆనందాది శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి తప్పకుండా ఈరోజు మీరు ఏ పరీక్షలు పాల్గొన్నా తప్పనిసరి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు
వాహన యోగం వైద్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవకాశాలు బెంచ్ మీద ఉద్యోగం ప్రాక్టికల్ వెళ్ళడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఈవెంట్ అయిన వారికి బోర్బావులతో వారికి అలాగే నర్సరీ తోటలు పూజాద్రవ్యాలు అమ్మేవారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారతలకి శుభయోగాల పరంపర ఇలా అనేక రకాల్లో అనుకూలవంతైన శుభయోగాన్ని ఆనందయోగాలు పొందుకునే శుభధరణంగా చెప్పబడుతోంది. మీకు ఈ విధంగా అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.